తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ మహమ్మద్ అమీర్ కు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం లభించింది. పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతారెడ్డి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ఐటీఐ గ్రౌండ్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ అమీర్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తొలిసారిగా వచ్చిన తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ మహమ్మద్ అమీర్కు ఘన స్వాగతం లభించింది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న డాక్టర్ మహమ్మద్ అమీర్కు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి, పలువురు కౌన్సిలర్లు, కేసీఆర్ సేవాదళం నాయకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీఐ గ్రౌండ్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా కేసీఆర్ సేవాదళం మండల కమిటీల అధ్యక్షుల నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రాణాళికా బద్ధంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సిరిసిల్ల, కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాతో రావాల్సి జరిగింది. ఇక్కడ వస్తున్నందుకు మమతారెడ్డి గారు మాకు స్వాగతించారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కమిషనర్ గారికి, తిరుపతి గారికి, కలెక్టర్ గారికి, పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మా సేవాదళం జిల్లా అధ్యక్షుడు గారికి, అబ్బా గారికి. యువత భారతదేశానికి, ప్రపంచంలో అందరికీ తెలుసు, యువత అనేది ప్రపంచ జనాభాలో అన్ని దేశాల జనాభా యువతను పోల్చుకుంటే భారతదేశంలో యువత అనేది ఎక్కువ ఉంది. అందుకే భారతదేశానికి యువత దేశము అని అందరూ అంటారు. కాబట్టి అందులో భాగంగా ఒక స్పోర్ట్స్ను, ఒక హరితహారాన్ని, ఒక సేవా కార్యక్రమాన్ని తీసుకోవలసి రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతున్నాము. ఒకటి, మంచి గురించి పనిచేసే గురించి ప్రతి ఒక్కరు ముందుండాలి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వము ప్రతి అంశంలో కూడా పేదలకు ప్రతి ఒక్కరికి ఒక సహాయకారిగా ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అన్ని ప్రభుత్వాలు చూశాము, కానీ తెలంగాణ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం ఈరోజు మనం చూడలేము కూడా. అందులో భాగంగానే మీకు చెప్పేది ఒక తెలియడం ఏంటంటే, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఒక 80% వరకు వీళ్ళన్నీ తీర్చారు. ఇప్పుడే అడిగాను నేను మమతా రెడ్డి గారిని, ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ సమస్యను చాలామంది అప్పి పెట్టారు. అది కూడా మిషన్ భగీరథ్ అది కూడా 100% సక్సెస్ అన్నారు. దానికి మేము అందరం సంతోషపడుతున్నాను. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ వాళ్ళందరికీ సహకరిస్తున్న తర్వాత కమిషనర్ గారి కావచ్చు వాళ్ళందరికీ పేరు పేరున ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం మీరందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, ఎరుకల రమేష్, కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, జిల్లా అధ్యక్షులు దండే వెంకటేశ్వర్లు, నాయకులు గడ్డం రాజేశ్వరరెడ్డి, జట్టి సతీష్, షాతర్ల కాంతయ్య, జూపక సతీష్, చొప్పరి రమేష్, రేచవేణి సతీష్, కోరకంటి సంతోష్, సిపెల్లి వేణు తదితరులు పాల్గొన్నారు.